పద్నాలుగు ఎన్నికల్లో ఆలూరు నుంచి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ వచ్చే సాధారణ ఎన్నికల్లో డోన్ నుంచి పోటీ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ టీడీపీల పొత్తుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మధ్య మాటల తోటాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లేనా? కోట్ల సుజాతమ్మ రాకతో డోన్ గడ్డపై పోరు ఎలా ఉండబోతోంది? వివరాలు ఈ కథనంలో చూద్దాం. డోన్ రాజకీయాల పేరు చెప్పగానే కోట్ల కేఈ కుటుంబాలే గుర్తుకొస్తాయి. దశాబ్దాలుగా ఇక్కడ కోట్ల కేఈ కుటుంబాల మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. డోన్ నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో కేఈ కోట్ల ఫ్యామిలీలకు మాత్రమే పట్టం కడుతూ ఉంటారు. అందుకే రెండు కుటుంబాల వారు డోన్ గడ్డ నుంచే పోటీ చేసి అనేక ఉన్నత పదవులు అలంకరించారు. రాష్ట్ర విభజన తర్వాత కోట్ల సుజాతమ్మ డోన్ కాదనుకుని తన పుట్టినిల్లైన ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీల నుంచి అనేక ఆఫర్లు వచ్చినా కోట్ల కుటుంబం పంధా మార్చుకోలేదు. కాంగ్రెస్నే నమ్ముకుని ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. గత కొన్నాళ్లుగా కోట్ల సుజాతమ్మ 2019 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని రీతిలో కోట్ల సుజాతమ్మ డోన్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. ప్యాపిలి డోన్లలో తాజాగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట చెప్పారు. కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి డోన్కు యూటర్న్ తీసుకోవడంతో స్థానిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కోట్ల సుజాతమ్మ ఆలూరుని కాదని డోన్ నుంచి పోటీ చేయాలనుకోవడానికి ఒక బలమైన కారణమే ఉందట. డోన్లో తన అనుచరవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు పడుతున్న బాధల్ని చూసి ఆమె చెల్లించిపోయారట. ఈ నెల రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా క్యాడర్ను కలిసేందుకు డోన్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సుజాతమ్మ వెళ్లారు. ఈ తరుణంలో డోన్ నుంచే పోటీ చేయాలని పార్టీ క్యాడర్ సీరియస్గా రిక్వెస్ట్ చేసిందట. ఈ మేరకే తాను రీఎంట్రీ ఇస్తున్నట్లు కార్యకర్తలకు ఆమె చెప్పారట. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన రీఎంట్రీపై కోట్ల సుజాతమ్మ క్లారిటీ ఇవ్వడంతో డోన్ గడ్డపై వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కేఈ ప్రతాప్ వచ్చే ఎన్నికల సమరానికి సై అంటున్నారు. గత కొంతకాలంగా వారు పోటాపోటీగా కసరత్తులు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో కేఈ బుగ్గన కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ నడిచింది. అయితే 2019 ఎన్నికల చిత్రంలో త్రిముఖ పోరు దాదాపుగా ఖాయమైంది. దీంతో ఇప్పటి నుంచే డోన్ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. కోట్ల కుటుంబం గత ఎన్నికల తర్వాత డోన్కు దూరమైంది. దీంతో కాంగ్రెస్ క్యాడర్లు కొంతమంది టీడీపీలోకి, మరికొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వారంతా తాజా పరిణామాలతో తిరిగి కోట్ల దరి చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. దశాబ్ద కాలంగా డోన్ రాజకీయాల్లో ధర్మారం సుబ్బారెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఈయన 2004 ఎన్నికల్లో కోట్ల సుజాతమ్మ గెలుపులో, 2014 ఎలక్షన్స్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఏడాదిన్నర క్రితం ధర్మారం సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమక్షంలో భారీ అనుచరగణంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ధర్మారం సుబ్బారెడ్డి టీడీపీలో చేరిక షాక్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేరుకోకముందే మరో దెబ్బ తగలబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని తన క్యాడర్ను కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు కోట్ల సుజాతమ్మ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకి మింగుడుపడడం లేదట. కోట్ల సుజాతమ్మ ప్లాన్ ఫలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరితే గనక ఆ పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ ప్రతాప్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మల రాజకీయ ఎత్తుగడలతో డోన్ రాజకీయం సెగలు పుట్టిస్తున్న తరుణంలోనే గమనించదగ్గ అంశం ఇంకోటి ఉంది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇటీవల ఏపీలో కాంగ్రెస్ టీడీపీల పొత్తుపై ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 4 ఏళ్ల తర్వాత రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసుకోవడంతో
జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు సైతం అట్టుడికాయి. ఈ క్రమంలో కేఈ కోట్ల సడన్ గా సైలెంట్ అయ్యారు. దీంతో ఇరువురి మధ్య మాటల తూటాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లేనని కొందరు భావిస్తున్నారు. కానీ కోట్ల సుజాతమ్మ డోన్ నుంచి పోటీ చేస్తానంటూ చేసిన ప్రకటనపై కేఈ వర్గం స్పందిస్తే మళ్లీ రాజకీయ విమర్శలు చెలరేగే అవకాశం ఉందని జనం చర్చించుకుంటున్నారు. డోన్ లో సాగబోతున్న త్రిముఖ పోరు వల్ల డోన్ రాజకీయం రసవత్రంగా మారిన మాట మాత్రం వాస్తవం. చూద్దాం వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో. ఇది